శుభ్రత విద్య నేర్పుతుంది. 7వ క్లాస్ లీడర్ అశోక్. అతని క్లాస్ టీచర్ విద్యార్థులందరూ ప్రార్థనకు తప్పకుండా హాజరు కావాలని, రాని వాళ్లకు కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. ఆ రోజు ఒక్కడు మాత్రం రాలేదు. ఎవరో అని అందరినీ లెక్కించి చూడగా మురళి రాలేదని తెలిసింది. క్లాస్ లీడర్ అశోక్ మురళి దగ్గరికెళ్ళి, ఏం మురళి, ఈరోజు ప్రార్థనకి ఎందుకు రాలేదు? మురళి ఏదో చెప్పబోతుండగా క్లాస్ టీచర్ అప్పుడే గదిలోకి వచ్చారు. అశోక్, ఈరోజు ప్రార్థనకు ఎవరెవరు రాలేదు? సార్, ఈరోజు ప్రార్థనకు అందరూ వచ్చారు, ఒక్క మురళి తప్ప. ఏ మురళి, అశోక్ చెప్పింది నిజమేనా? నువ్వు ప్రార్థనకు రాలేదా? అవును సార్, నిజమే. ఈరోజు నేను ప్రార్థనకు రాలేకపోయాను. టీచర్ ఏమంటారో విందామని విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. టీచర్ని చూసి అందరూ ఈరోజు ఖచ్చితంగా మురళికి శిక్ష పడుతుందని అనుకుని వాళ్లలో వాళ్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్లకు మురళి అంటే అంత పడదు. మురళి చదువులో కూడా ముందే ఉంటాడు. అతని చేతివ్రాత ముత్యాల్లా ఉంటుంది. టీచర్లిచ్చే హోంవర్క్ అంతా అక్కడికక్కడే వెంటనే చేసేస్తూ ఉంటాడు. అందుకని మిగతా విద్యార్థులందరికీ అతనంటే ఒక రకమైన అసూయ, ఆగ్రహం కూడా. ఇలా చూడు మురళి, తప్పు ఎవరు చేసినా అందుకు తగ్గ శిక్ష పడుతుంది. కానీ అంతకంటే ముందు ప్రార్థనకు నువ్వు ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చా? సార్, ఎప్పట్లాగే నేను ప్రార్థన మొదలవటానికి ముందే క్లాసుకు వచ్చేశాను. అయితే అప్పటికే క్లాసులోని వాళ్ళంతా బయలుదేరి వెళ్లిపోయారు. అప్పుడే నేను గదిని చూశాను. అంతా దుమ్ము, చింపి పడేసిన కాగితపు ముక్కలు, రూమ్ అంతా చెత్తగా ఉంది. చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. అదీ కాక ఈరోజు క్లాసును శుభ్రం చేయవలసిన స్టూడెంట్స్ కూడా చేయకుండానే ప్రార్థనకు వెళ్లిపోయారనిపించింది. సరే, నేనైనా అందరూ వచ్చే లోపల క్లాస్ అంతా శుభ్రం చేద్దామని అంతా క్లీన్ చేశాను. ఇంతలో ప్రార్థన ముగిసింది కనుక నేను రాలేకపోయాను సార్. వాళ్లకు బదులు నువ్వెందుకు శుభ్రం చేశావని మీరు అడగవచ్చును. మంచి పని ఎవరైనా చేయవచ్చని నేను అనుకుంటున్నాను సార్. మీరు కూడా శుభ్రంగా ఉండటం ఎంత అవసరమో వివరించి చెప్పారు కదా. అశుభ్రంగా ఉన్న చోట కూర్చొని చదివితే చదువు ఎలా అబ్బుతుంది సార్? అందుకనే ఈ పని చేశాను. నేను చేసింది తప్పైతే మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను రెడీ సార్. చాలా మంచి పని చేశావు మురళి. నీలా ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఖచ్చితంగా మన స్కూల్ ఎంతో శుభ్రంగా ఉంటుంది. నువ్వు నా విద్యార్థి అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏ శిక్ష లేదు. టీచర్ మురళిని గర్వంగా చూశారు. చూశారా, మురళి ఎంత బాధ్యతగా ప్రవర్తించాడో అంటూ అందరి వైపు దీర్ఘంగా చూశారు. నీతి, మంచి ఉద్దేశంతో చేసే ఏ పనైనా అభినందించబడుతుంది. మాటలనిచ్చెన. ఆ బ్యాంకులోకి అడుగుపెట్టిన శంకరన్కి ఎంతో ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇతనిక్కడున్నాడేమిటి, ఆశ్చర్యంగా ఉంది. శంకరన్ కొంచెం వెనక్కి వెళ్లి పాత జ్ఞాపకాలను తిరగవేయసాగాడు. ఒక గ్రామంలో ఆయన టీచర్గా పనిచేస్తుండేవారు. అప్పుడు 8వ క్లాస్ టీచర్గా ఆయనే ఉన్నారు. ఆయన క్లాసులోనే రంగన్ చదువుకునేవాడు. అతనికి వత్తులు పలకడం, అక్షరాలు చేర్చి చదవడం కూడా సరిగ్గా వచ్చేది కాదు. రంగా, పాఠంలోని మొదటి పేజీలో ఉన్నది కొంచెం చదువు. ఒకానొక కాలంలో. చాలు చాలు, మాటలు ఎలా ఖూనీ చేస్తున్నావేంటి? ఒక్క అక్షరం కూడా సరిగ్గా పలకలేకపోతున్నావు. మూర్ఖుడా మూర్ఖుడా, చదువు రాని చవట, మందమతి వెధవ, ఈసారి అన్ని సబ్జెక్ట్స్లోనూ ఫెయిల్ అయిపోయావు. పోయినసారి ఎలా చేసావో ఏం చేసావో గానీ లెక్కల్లో మాత్రం మార్కులు తెచ్చుకున్నావు. ఈసారి అందులో కూడా పోయింది. నీ బుర్రలో అసలు ఏముందిరా బంకమట్ట, నీకసలు చదువు అవ్వదురా. అతను దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా తల వంచుకుని నిల్చొని ఉండేవాడు. దానికి తిట్టేవారు. ఎరా బడుద్దాయ్, నోరు మూసుకుంటే ఏమిటా అర్థం? నోరు తెరిచి మాట్లాడితే ముచ్చాలేమన్నా రాలిపోతాయా? నీకు బుద్ధి చెప్పి నా తెలివి తెల్లారిపోయేలా ఉంది. ఛే, నువ్వెప్పుడు బాగుపడతావో ఏమిటో. ఏళ్లు గడిచిపోయాయి. శంకరన్ కూడా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఆయన పెద్ద కొడుకు చెన్నైలో ఉండడం వలన ఆయన అతనితో పాటు అక్కడే ఉంటున్నారు. ప్రతి నెల తన పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి ఆయన బ్యాంకి వెళ్తుంటారు. అలా వచ్చినప్పుడే ఈరోజు ఆయన రంగన్ని చూసి కొంచెం తడబడ్డారు. ఆయన నీకు చదువు రాదు అని అన్నవాడే ఈరోజు బ్యాంకులో పనిచేయడం చూసి ఎంతో ఆనందపడ్డారు. అతను చూడకుండా ఇంకొక వైపుకు వెళ్లి నిలుచున్నారు. అయితే ఎవరినైతే ఆయన చూడకూడదనుకున్నారో అతనే ఆయన్ని చూసేశాడు. సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా?
నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు నువ్వు ఏమిటి సార్, నన్ను గుర్తుపట్టలేదా? నేనే సార్, మీ స్టూడెంట్ రంగన్ని. అవును సార్, అదే మందమతి రంగన్ని. ఏ సార్, ఆశ్చర్యంగా ఉందా? ఇతనేమిటి ఇక్కడ పనిచేస్తున్నాడని? పోయిన నెలే నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది సార్. నేను ఈ హోదాలో ఉండడానికి కారణం మీరే. మీరు నన్ను స్కూల్లో మందమతి విధవా అని తిట్టినప్పుడు మొదట్లో ఎంతో కోపం వచ్చేది, కానీ తర్వాత బాగా ఆలోచించాను. నేనెందుకు ఇలా తిట్లు తినేవాడిలా ఉండాలి అని, ఎలాగైనా సరే మారాలని పట్టుబట్టి శ్రమించాను. శ్రమకు తగ్గ ప్రతిఫలం దొరికింది. నిజం చెప్తున్నాను సార్, నేను ఈరోజు ఇంత పెద్ద హోదాలో ఉండడానికి కారణం మీ మాటలను నిచ్చెనగా చేసుకున్నందువల్లనే. మీరును నేను ఎప్పటికీ తీర్చుకోలేను సార్ అంటూ తనను తాను మైమర్చిపోయి మాట్లాడుతూనే ఉన్న రంగన్కి ఏం జవాబు చెప్పాలో తెలియక తన మాటలకు ఇలాంటి శక్తి కూడా ఉందా అని ఆలోచిస్తూ శిలలాగా నిలుచునే ఉండిపోయారు శంకరన్. చేయలేనిదంటూ ఏదీ లేదు. కఠిన పరిశ్రమ, ప్రయత్నం చేస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు. ఒక పిరికివాణి వీరం. రాము మరియు శ్రీరామ్ ఇద్దరూ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదివే విద్యార్థులు. శ్రీరామ్ అడ్డు అదుపు లేకుండా ఉండేవాడు, కాని రాము ఎంతో నెమ్మదస్తుడు. శ్రీరామ్ ఎప్పుడూ బస్సు మెట్ల మీదే నిల్చుని వెళ్లేవాడు. ఒకరోజు అతను వేగంగా పరిగెత్తుతూ వెళ్తున్న బస్సులోకి ఎక్కాడు. రోడ్డులో నడుస్తూ వెళ్తున్న రాముకు అది చూసి గుండె గుబేలుమంది. ఈ శ్రీరామ్ మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎవరు చెప్పినా వినకుండా ఇలా వెళుతున్న బస్సులోకి పరిగెత్తుతూ ఎక్కుతాడు. ఎక్కడైనా పడిపోతే పాపం అతని అమ్మా నాన్న. ఆ రోజు రాము ఎంతో బాధపడ్డాడు. శ్రీరామ్ అలా వెళ్తున్న బస్సులోకి ఎక్కడం చూసినప్పుడే రాము ఎంతో భయపడిపోయి వెళ్లి అతని తల్లికి చెప్పాడు. ఏరా శ్రీరామ్, వెళ్లే బస్సులో ఎక్కి వెళ్లాడుతూ వెళ్తున్నావంట, అలా చేయడం ఏమైనా బాగుందా? నీకెవరు చెప్పారమ్మా? నేను అలా చేయడం లేదే. చేసేదంతా చేసే అబద్ధాలు వేరే చెప్తున్నావా? పక్కింటి రాము అంతా చెప్పాడులే. అయితే ఇదంతా రాము పనన్నమాట? అడుగుతుంటే జవాబు చెప్పకుండా గొణుక్కుంటున్నావేంటి? అబ్బే అదేం లేదమ్మా, ఇక మీదట అలా ఎప్పుడు చేయనని అంటున్నాను. సరే సరే, చదువు మీద శ్రద్ధ చూపు. ఇంకోసారి నీ గురించి ఇలాంటి మాటలు వింటే మీ నాన్నగారే చూసుకుంటారు, జాగ్రత్త. రెండవ రోజు ఉదయం శ్రీరామ్ స్కూల్లో రాముని అడ్డగించాడు. ఎరా పిరికి పంద, నువ్వేనా మా అమ్మతో చాడీలు చెప్పింది? నీ పని నువ్వు చూసుకుని పోరాదు. అదేంటి శ్రీరామ్, నాకు తెలిసిన వాళ్ళు తప్పు చేస్తే నేను నోరు మూసుకుని చూస్తూ ఎలా ఉండగలను? అందుకనే వెళ్ళి చెప్పాను. నువ్వు నాలా చేయలేవన్న అసూయతో వెళ్ళి చెప్పుంటావు. నువ్వేమనుకున్నా సరే, అంతెందుకు? 100,000 రూపాయలు ఇచ్చినా కూడా నేను అలా చేయను, తెలుసా? నువ్వొట్టి పిరికి పందవురా, అలా చేయడానికి నీకు అసలు ధైర్యం ఉంటేగా? ఒరే శ్రీరామ్, వెళ్లే బస్సులో ఎక్కి కాళ్ళు చేతులు విరగ కొట్టుకుంటేనే ధైర్యశాలి అనిపించుకుంటారంటే నువ్వు అన్నట్లు పిరిగి పందగానే ఉండిపోతాను. నువ్వు పిరిగి పందలా ఉండు లేదా పిసినారలా ఉండు, అదంతా నాకు అనవసరం. కానీ నా దారికి మాత్రం అడ్డురాకు, అది గుర్తుంచుకో. అంటే నువ్వు నీ అలవాటు మార్చుకోవన్నమాట, అంతేగా? ఒరే రాము, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు, ఏదైనా సరే నాకు ఒక్కసారి చెప్పడం అలవాటు, అర్థమైందా? నీ ఇష్టం, ఎవరి తలరాత ఎలా ఉందో అలానే జరుగుతుంది, ఎవరూ మార్చలేరు కదా. సర్లే పోరా, పెద్ద తత్వం చెప్పొచ్చాడు బుద్ధుడిలా సోక్రటీస్లా. శ్రీరామ్ అలవాటులో ఎలాంటి మార్పు రాలేదు. పరిగెత్తే బస్సులో ఎక్కడం, మెట్లు మీద నించుని వేలాడుతూ వెళ్లడం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాము స్కూలుకి వెళ్తుండగా సడన్ గా అతని వెనుక చాలా మంది పరిగెత్తుకు వస్తున్న శబ్దం వినిపించింది అని వినిపించగానే అతను తిరిగి చూశాడు. పొట్టిగా ఉన్న ఒక అతను వేగంగా పరిగెత్తుకు రావడం చూశాడు. వెంటనే ఆలస్యం చేయకుండా అతనికి ఎదురెళ్లి నిలుచున్నాడు. పరిగెత్తుకుని వచ్చిన అతను ఇతన్ని తోసి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే రాము పట్టిన పట్టు విడవనే లేదు. గట్టిగా పట్టుకుని అతన్ని క్రింద పడేయడానికి ప్రయత్నించాడు. అంతలో అతని వెనుక వచ్చిన వారంతా అతను పారిపోకుండా పట్టుకున్నారు. వదలకుండా కొంచెం పోరాటం చేసినందున రాముకి దెబ్బలు తగిలి రక్తం కారసాగింది. కళ్ళు తిరిగి మైకం కమ్మి పడిపోయాడు. అక్కడున్న వారిలో కొందరు రాముని పక్కనే ఉన్న హాస్పిటల్కు తీసుకుని వెళ్లి వైద్యం చేయించారు. ఇంతలోనే స్కూల్లో అతను చేసిన కార్యం గురించి తెలిసిపోయింది. అందరూ రాముని అభినందించారు. విద్యార్థులారా, మీలోని ప్రతి ఒక్కరూ రాముల ధైర్యంగా సహాయం చేయాలనే దృఢనిశ్చయంతో ఉండగలిగితే పేరు ప్రఖ్యాతులు వాటంతటవే వస్తాయి. చెడుని సరైన సమయంలో ఆపగలిగితే అదే నిజమైన వీరత్వం, ధైర్యం. ఆ విషయంలో మన స్కూల్ స్టూడెంట్ అయిన రాము నిజమైన ధైర్యాన్ని చూపగలిగాడు. కనుక రాబోయే స్పోర్ట్స్ డే ఫంక్షన్లో అతనికి ఒక ప్రత్యేకమైన బహుమతిని అందజేస్తాను అని చెప్పి ముగించగానే విద్యార్థులందరికీ ఎంతో గర్వంగా అనిపించింది. సంతోషంతో పొంగిపోయారు. అలవాటు ప్రకారంగా బస్సులో వేలాడుతూ వెళ్తున్న శ్రీరామ్ని ట్రాఫిక్ పోలీస్ పట్టుకోగా
ఆయన్ని వేడుకుని బ్రతిమిలాడినా తప్పించుకోలేకపోయి ఫైన్ కట్టి అవమానంతో స్కూల్కి లేట్గా వచ్చిన శ్రీరామ్ రాముని పొగుడుతూ హెడ్మాస్టర్ అన్న మాటలు విన్నట్లుగా తలదించుకుని నిల్చుని ఉండిపోయాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అవి అతను మారిపోయాడని చెప్పకుండానే చెప్పినట్లు అనిపించాయి. నీతి, ఒకరి మాటల వలన ఇంకొకరు మారరు, స్వయంగా మారవలసిందే. మొదటి విద్యార్థి. క్వార్టర్లీ పరీక్షలు ముగిసిన తరువాత క్లాస్ టీచర్ విద్యార్థులకు దిద్దిన పేపర్లను ఇచ్చారు. నేను మీ అందరి పేపర్లని దిద్దాను. ఈసారి క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఫస్ట్ వచ్చారు. ఒరేయ్, అదెలారా? ఎప్పట్లాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేది కృష్ణ, ఆ రెండో అతనెవర్రా? ఖచ్చితంగా నేను మాత్రం కాదురా, రమేష్ అయ్యుంటాడా? మన శంకరే. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. శంకర్ చివరి నుంచి ఫస్ట్ వచ్చాడు తెలుసా? క్లాస్లోని పిల్లలందరూ ఎగతాళిగా నవ్వడం ఆరంభించారు. నవ్వకండి శంకర్, నువ్వు కూడా ఫస్ట్ రావచ్చు. అలా రావాలంటే ముందుగా నువ్వు సినిమాలు టీవీలు చూడడం మానేయాలి. ఉదయం 5 గంటలకే లేచి చదవడం మొదలుపెట్టు. నేనిచ్చే హోంవర్క్ని వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయి. నీకు పాఠంలో ఏదైనా సందేహం ఉంటే నన్ను అడుగు. సార్, నేను అలా చేస్తే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలనా సార్? నమ్మకం ఉంటే తప్పకుండా తెచ్చుకోగలం. శంకర్ ఇంట్లో. ఏరా శంకర్, ఎప్పుడు లేపినా 8 గంటల వరకు లేచేవాడివి కాదు, ఇప్పుడు 5 గంటలకే లేచి చదువుతున్నావు. ఇదిగో కాఫీ, తాగిన తర్వాత చదువుకో. శంకర్ టీచర్ చెప్పింది బాగా గుర్తుంచుకున్నందున త్వరలోనే అతనిలో ఎంతో మార్పు కనిపించింది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పూర్తయ్యాక. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ మార్కులు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. క్లాస్లో ఈసారి ఫస్ట్ ర్యాంక్ ఎవరికొచ్చిందో మీకు తెలుసా? మన చివరి బెంచ్ శంకర్కే. అనగానే విద్యార్థులందరూ చప్పట్లు కొట్టి శంకర్ని అభినందించారు. నీతి, కఠిన పరిశ్రమ ప్రయత్నమనేది చేస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు. ఎగతాళి రమణి. రమణి 8వ క్లాస్ చదివే విద్యార్థి. అతనంటే ఎవరికీ ఇష్టం లేదు, ఎందుకంటే అతను అందరినీ ఎగతాళి చేస్తూ ఏదో ఒక పేరు పెడుతూ ఉంటాడు. టీచర్లందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కారణం కూడా రమణి వద్ద ఉన్న ఈ ఎగతాళి చేసే చెడ్డాలవాటే. దీనికి ముఖ్య కారణం అతని తల్లిదండ్రుల అతిగారాభమే. వారు అతను అడిగినవన్నీ కొని ఇచ్చేవారు. అందుకనే బాధ అనేదే తెలియకుండా పెరిగాడు. ఫలితం, ఇంకొకరి బాధను అర్థం చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఆ రోజు పిలక పెట్టుకున్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూసి, హేయ్ కొత్తిమీరి కట్ట, కొత్తిమీరి కట్ట, హేయ్ అంటూ గట్టిగా అరుస్తూ నవ్వసాగాడు. అయితే అతను సడన్ గా ఇతన్ని చూసి అటువైపే రావడం వలన రమణికి మనసులో భయం కలిగింది. వెంటనే పరిగెత్తసాగాడు. మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న సైకిల్కి గుద్దుకుని క్రింద పడిపోయాడు. కళ్ళు తెరిచి చూడగా కుడికాలికి పెద్ద కట్టుకట్టి ఉండడం, తనొక హాస్పిటల్లో ఉన్నాడన్న సంగతిని గుర్తించాడు. పక్కనే నుంచున్న అమ్మని అయోమయంగా చూశాడు. ఆమె చిరునవ్వుతో, ఏమీ కాలేదు నాన్నా, సైకిల్కి తగిలి క్రింద పడ్డావు కదా, అప్పుడు కాలికి బాగా దెబ్బ తగిలింది. ముందులా నడవడానికి 1 నెల పడుతుందని డాక్టర్ చెప్పాడు. మందులవి వ్రాసిచ్చారులే, అంతా సరిపోతుంది నాన్నా, నువ్వేం దిగులు పడకు అంటూ కొడుకుని ఓదార్చింది. రమణి కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. అయ్యయ్యో, అయితే నేనిక స్కూలుకి వెళ్ళలేనా? మిగతా పిల్లల్లా పరిగెత్తుతూ ఆడుకోలేనా? ఇంకో 1 వారం రోజులు రెస్ట్ తీసుకో, తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చు. వీటన్నిటికీ నువ్వు బాధపడకూడదు, తెలిసిందా? ఆ మాటలు విని అతనికి కొంచెం ఊరట కలిగింది. 1 వారం తరువాత రమణి స్కూలుకి వెళ్లడం ఆరంభించాడు. ఇదివరకటిలా అతను వేగంగా నడవలేకపోయాడు. కుంటుకుంటూ నడవసాగాడు. సడన్ గా అతని పక్కనుంచి కోరస్ పాడుతున్నట్లు ఏదో వినిపించింది. అంటూ అందరూ కలిసి గట్టిగా పాడుతూ చప్పట్లు చరుస్తూ నవ్వుకోసాగారు. తననే వాళ్లు ఎగతాళి చేస్తున్నారని తెలిసినా వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు రమణి. మనసులో బాధతో కళ్లలో నీళ్లు నిండగా బాధను ఓర్చుకుంటూ నెమ్మదిగా నడుస్తున్న అతని మనసులో, తను ఇతరులను ఎగతాళి చేస్తున్నప్పుడు వాళ్లు కూడా ఇలాగే బాధపడి ఉంటారన్న విషయాన్ని గ్రహించాడు. ఒక నిర్ణయం తీసుకున్నట్టు నడుస్తూ వెళ్లిపోయాడు. 2వ రోజు టీచర్
తనతో పాటు మిగతా విద్యార్థులందరికీ కూడా స్వీట్ ని పంచిపెట్టాడు. విద్యార్థులందరూ ఆశ్చర్యంగా అతన్ని చూశారు. ఏం రమణి, ఈరోజు నీ పుట్టినరోజా? అవును టీచర్ అని ఆనందంగా చెప్పాడు. అసలైన రమణి పుట్టినరోజు ఆ రోజేనన్న విషయం మనం అతను చెప్పిన జవాబును బట్టి తెలుసుకోవచ్చు. నీతి: మనం మన ఆటకాయతనపు స్వభావంతో ఇతరుల మనసును బాధపెట్టకూడదు.